హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటి అంటే నా వెహికల్ అయితే ఈరోజు MT 15 అయితే సెకండ్ సర్వీస్కి అయితే వచ్చేసింది అనమాట. అంటే ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 1000 కిలోమీటర్స్, సెకండ్ సర్వీస్ వచ్చేసి మనకి 5000 కిలోమీటర్స్ అనమాట. ప్రజెంట్ మనది 5000 కిలోమీటర్స్కి అయితే రీచ్ అయింది. సో ఇప్పుడు దీని అయితే సర్వీసింగ్ అయితే ఇవ్వడానికి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ ఎంతనో మీకు అది ఫస్ట్ సర్వీసింగ్ కాస్ట్ ఎంత అయిందో మీకు ఒక వీడియో అయితే ఆల్రెడీ చేసిన. సో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో మీరు చూడొచ్చు. అండ్ సెకండ్ సర్వీస్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ సేమ్ అదేంత అవుతుంది ఇదేంత అవుతుంది అని చెప్పేసి చెప్తాను. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా చూసుకోండి. మనకి ఫస్ట్ సర్వీస్ అయితే 1000 అని చెప్పాను కదా, 1000 కిలోమీటర్స్కి ఉంటుంది. అండ్ సెకండ్ సర్వీస్ వచ్చేసి 5000 కిలోమీటర్స్, అంటే 1000 + 4000, ఓకే, సో టోటల్ 5000 అనమాట. సో ఇక్కడ నా వెహికల్ వచ్చేసి రీడింగ్ చూడొచ్చేది ఓడో. సో వన్ సెకండ్ మీకు చూడండి, ఇక్కడ మనకి 5121 కిలోమీటర్స్ అయితే రీచ్ అయింది అనమాట ఇది. సో ఇది ఇప్పుడు మనకి సెకండ్ సర్వీస్కి అయితే వచ్చేసింది అనమాట. సో మనం ఏంటంటే ఇప్పుడు సెకండ్ సర్వీస్ చేయించడానికి అయితే షో ఏదైతే సర్వీస్ సెంటర్ ఉంటుందో, సో సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ మనకి ఎంత కాస్ట్ అవుతుంది, ఏమేం అంటే ఫస్ట్ సర్వీస్లో అండ్ సెకండ్ సర్వీస్లో ఏమేమి చేంజ్ చేస్తారు, అంటే ఏమేమి సర్వీసింగ్ చేస్తారు అని చెప్పేసి ఈరోజు మీకు వీడియోలో అయితే చెప్తాను. సో మనం అయితే ఇప్పుడు బయలుదేరుదాము. అయితే బయలుదేరుతాము. సో మనం సో బండి అయితే మరీ దారుణంగా అయిపోయింది అనమాట సెకండ్ సర్వీస్ వచ్చేసరికి. అండ్ మనకు కొంచెం నాకైతే ఎట్లా అంటే కొంచెం పికప్ తగ్గిపోయినట్టు అయితే అనిపించింది. ఓకే, సో మనకి బస్ ఎప్పుడైనా కూడా వెహికల్ సర్వీస్కి వచ్చినప్పుడు మనకి పికప్ అయితే తగ్గిపోతుంది. సో మనకి మళ్ళీ సర్వీస్ కాగానే మళ్ళీ అంతా మనకి మనకి మొత్తం నార్మల్ అయిపోతాయి అన్నమాట సో వెహికల్ అనేది. సో ఎవరైతే లైక్ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసిన అనమాట, ఎవరైతే మనకి బిఫోర్ ఫస్ట్ సర్వీస్ మన MT 15 బైక్ అయితే బిఫోర్ ఫస్ట్ సర్వీస్ మనకి వెహికల్ కండిషన్ ఎట్లుంటుంది అని చెప్పి ఒక వీడియో అయితే చేసిన అనమాట. ఎవరైనా చూడకపోతే అయితే మీరు వెళ్ళి చూడొచ్చు ఆ వీడియో. ఏదో జరుగుతుంది ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఇంద్ర, ఎక్కడ పడితే అక్కడ వెహికల్ చాపారు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే సో ఇప్పుడు మనమైతే చూద్దాము ఏదైతే ఇప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్ళి మనమైతే వెహికల్ అయితే ఇచ్చేద్దాము. ఇచ్చేసినాక వాళ్ళు మనకి బిల్ ఇస్తారు కదా, ఆ బిల్ కూడా మీకు కాస్ట్ వచ్చి అంటే సెకండ్ సర్వీస్ కాస్ట్ సేమ్ ఫస్ట్ సర్వీస్ అంతేనా, లేకపోతే అది ఇంకా దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే కాస్ట్ ఏమైనా చేంజ్ వచ్చిందా అని చెప్పేసి కూడా మీకు ఈ వీడియోలో. సర్వీస్ వచ్చేసి 120 డేస్ ఉంటుంది గాయస్, 120 డేస్ ఉంటుంది, కాకపోతే 5000 కిలోమీటర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను 5000 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ 120 డేస్. సో ఈ రూపంలో మీరు అయితే సెకండ్ సర్వీస్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ కిలోమీటర్స్ పెరిగినా కూడా, ఒకవేళ మీద కిలోమీటర్స్ ఎక్కువైనా కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చిన డేట్ ఉంటుందో ఆ డేట్ దాటితే మాత్రం వాళ్ళు సర్వీస్ అయితే ఫ్రీగా చేయరు. ఐ మీన్ వాళ్ళు మనం డబ్బులు చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట ఎక్స్ట్రా ఛార్జ్. సో మనకి మనకి ఏదైతే ఫ్రీ సర్వీసెస్ అంటాం కదా అవైతే వాళ్ళు చేయరన్నమాట. ఓకేనా? ఏదన్నా కూడా ఇన్ టైంలోనే చేయించుకోవాలి. ఈవెన్ అంటే లైక్ మీకు ఒకవేళ కిలోమీటర్స్ ఎక్కువైనా కూడా, ఐ మీన్ ఎక్కువైనా కూడా అంటే ఐ మీన్ ఇన్ని కిలోమీటర్స్ అని ఉంటుంది కదా 5000, ఇప్పుడు సెకండ్ సర్వీస్ అంటే 5000 కిలోమీటర్స్ అనుకోండి, ఈ 5000 కాకుండా ఒక 6000 అయినా కూడా ప్రాబ్లం లేదు. బట్ ఇన్ టైంలోనే మనము చేయించాలి. నిమ్మలంగా చేయించుకుందాం అనుకుంటే మాత్రం మనకి ఫ్రీ సర్వీసెస్ అయితే మనకి చేయరు. ఓకే, ఇది ఒకటి చూసుకోండి. ఏంట్రా అంత ఫోన్లు వాడుతున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు, మెడల్ ఇరిగిపోయినాయి అన్నవి, మెడల్ ఇరిగిపోయినాయి. నా వెనుక కూడా ఒకడు ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. అగో ఫోన్ మాట్లాడుకుంటే ఎట్లా మృతామన్నా, అట్లా ఒక పక్కే కనిపిస్తుంది ఇంకో పక్క కనిపించదు ఫోన్ మాట్లాడితే. సో మనమైతే సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ప్రజెంట్ అయితే మనం అదే అక్కడికి వెళ్ళి అయితే మనం వెహికల్ అయితే ఇచ్చేసేద్దాము. సో ఇది బట్ లైక్ సెకండ్ సర్వీస్ వచ్చేసి అయితే కొంచెం బెటర్ మనకి, లైక్
అంటే బిఫోర్ ఫస్ట్ సర్వీస్ ఏంటంటే మనకి ఫస్ట్ సర్వీస్ వచ్చే టైంకి మనకి చాలా అంటే వెహికల్ స్ట్రగుల్ ఇచ్చింది, బట్ ఇప్పుడు సెకండ్ సర్వీస్కి వచ్చినప్పుడు అయితే వెహికల్ అయితే బాగానే ఉంటుంది, అంత స్ట్రగుల్ ఏమి ఇవ్వట్లేదు వెహికల్ అయితే. అంటే మరి వైబ్రేషన్స్ అంటే ఏం లేదు, స్మూత్గానే ఉంది. సెకండ్ సర్వీస్ వచ్చినా కూడా మన వెహికల్ అనేది చాలా స్మూత్గా ఉంది. సో ఇదొకటి మనకి బెటరు ఫస్ట్ సర్వీస్ తర్వాత, అదొకటి. సో ప్రజెంట్ అయితే మనం వెళ్దాము సెకండ్. సారీ ఓకే ఓకే సారీ చూసుకోలే, ఇక్కడ ప్లేస్ లేదా అందుకనే ఇక్కడ పెట్టిన. ఓకే సో ఇది హాస్పిటలా? ఓకే ఓకే అండి ఓకే ఓకే. యూట్యూబ్ మేరా ఛానల్ నేమ్ గాడిపే, గాడి మే మేరా ఛానల్ నేమ్. ఓకే ఇప్పుడు మన బుక్ ఉంటుంది కదా సెకండ్ సర్వీస్ది, ఆ బుక్ అయితే ఇచ్చేద్దాము. బై సెకండ్ సర్వీస్ అది. సో గైస్ ఎప్పుడైతే మనము నా బైక్ అయితే ఇక్కడ ఇచ్చేసేయాల్సి ఉంటుంది అన్నమాట, నా బండిని ఇక్కడ ఇచ్చేసి నేను ఇప్పుడు ఏంటి అంటే నేను ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవాలి బైక్ని ఇక్కడ పెట్టేసి. అండ్ వాళ్ళు అయితే ఈవినింగ్ రమ్మని చెప్పారు మనకి. సో ఈవినింగ్ వచ్చి బైక్ అయితే తీసుకొని వెళ్దాం. తెలిసి జనరల్ సర్వీస్ అయితే ఇప్పుడు ఫస్ట్ సర్వీస్కి వచ్చేసి 1000 అయింది, సెకండ్ సర్వీస్ కూడా సేమ్ కాస్ట్ అవుతుంది అని అనుకుంటున్నా. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:33 అవుతుంది, ఇంకా ఈవినింగ్. సో నేను ఇల్లు అయితే రెస్ట్ అయితే తీసుకుంటా. సో ఈవినింగ్ వచ్చేస్తే మన వెహికల్ అయితే తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చూడాలి పర్ఫార్మెన్స్ అనేది ఎట్లుందో అని చెప్పేసి మనది వెహికల్ వచ్చేసి. సో అదొకటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ సర్వీస్ అండ్ సెకండ్ సర్వీస్, సో చూసుకోవాలి ఇది ఒకటి. అండ్ బ్రో ఇంకోటి ఏం తెలుసా, నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చి డిస్క్ ఉందా, డిస్క్ వేసినప్పుడు ఫ్రంట్ డిస్క్ వేసినప్పుడు సౌండ్ వస్తుంది ఫుల్గా, అది నాకు అర్థమైతే లేదు ఎందుకంత సౌండ్. బ్యాక్ బ్రేక్ అయితే అసలు సౌండ్ రావట్లేదు కానీ ఫ్రంట్ నాయిస్ వస్తుంది బ్రేక్ వేసినప్పుడు అలా డిస్క్, నాకు అది అర్థమైతే లేదు. మరి ఫుల్ నాయిస్ వస్తుంది. జనరల్గా మనము బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతే వస్తాయి చూసినావా సౌండ్ కీస్ అని చెప్పి, అట్లా వస్తుంది అది సౌండ్ బ్రేక్ వేసినప్పుడు అలా, ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు అలా. ఒకసారి అది కూడా చెక్ చేయించారా, అది కూడా కంప్లైంట్ రేజ్ చేయరా. సో మెయిన్ నాకు ఏంటంటే చిరాకు తెప్పించే విషయము, మనం ఎప్పుడైతే ఫ్రంట్ బ్రేక్ వేసేటప్పుడు ఏమైంది బ్రో, బ్రేక్ నాయిస్ వస్తుంది, ఫుల్గా నాయిస్ వస్తుంది డిస్క్ బ్రేక్ వేసినప్పుడు అలా నాయిస్ వస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నా సౌండ్. ఓకే చైన్ లూబ్రికేషన్ టోటల్ ఎంత? ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందా? ఫస్ట్ సర్వీసింగ్ 1000 వచ్చింది కదా ఎస్టిమేషన్. పాలిషింగా? పాలిషింగ్ లైట్ తీసుకో బ్రో, వద్దు పాలిషింగ్ అయినా నార్మల్ మన వాష్ చేసిన రెండు ఒకేలాగా అనిపిస్తున్నాను నాకు కూడా. నేను పాలిషింగ్ లైట్ తీసుకుంటా, ఫస్ట్ టైం చేపించిన బట్ అంత మొన్న రీసెంట్గా వాష్ చేపించిన, వాష్ చేపించినప్పుడు అంత తేడా ఏమి అనిపించలేదు, పాలిషింగ్ చేసినట్టు ఉంది నార్మల్ వాష్ కూడా. యా చూద్దాం మనోహర్ అయితే టోటల్ ఎస్టిమేషన్ అయితే 1200 వచ్చింది. సో 1200 మనకి వచ్చింది, బట్ మన అందులో ఎస్టిమేషన్ మాత్రమే అయితే జస్ట్ మనకి 200 అంటే 1000 ఉంటుందా లేకపోతే తగ్గుతుందా పెరుగుతుందా అని తెలియదు మనకి. లాస్ట్ టైం కూడా ఇట్లానే ఎస్టిమేషన్ ఇచ్చారు, బట్ మనకి 1000 వచ్చింది కాస్ట్. బట్ ఈసారి కూడా ఎస్టిమేషన్ చేస్తారు, బట్ నాకు తెలిసిన అయితే నాకు ఇస్ ప్రకారం అయితే 1000 వస్తుంది అది. సో పాలిషింగ్ కూడా అడిగారు, పాలిషింగ్ చెప్పేస్తే కొంచెం ఏంటి అంటే బండి షైన్ అవుతుంది అంటారు కదా పాలిషింగ్ చెప్పేస్తే, కొంచెం ఈ కలర్స్ అనేది బ్లాక్ కలర్ అని థిక్ కావడము ఇట్లా అవుతుంది అన్నమాట. బట్ దానికి నార్మల్ వాష్కి తేడా పెద్ద తేడా అయితే ఏం లేదు. నేనైతే చేయించిన ఒకసారి పాలిషింగ్ చేయించిన అండ్ తర్వాత నార్మల్గా వాష్ కూడా చేయించిన అన్నమాట, అంత పెద్ద తేడా అయితే నాకు ఏమనిపించలేదు రెండింటి మధ్యలో. గైస్ మనం అయితే వెళ్ళిపోదాము, ర్యాపిడ్ అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో వాళ్ళు అయితే మనకి వెహికల్ అయితే ఈవినింగ్ ఇస్తా అన్నారు, సో ఈవినింగ్ అయితే వచ్చిన వెహికల్ అయితే తీసుకుంటా. సో ఈవినింగ్ వచ్చి మీకు అది కూడా బ్లాగ్ అయితే ఇస్తా. ఓకే సెకండ్ సర్వీస్ అయిపోయింది,
సో మనకి సెకండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు మీరు 1102 rupees. సో కంపేర్ టు ఫస్ట్ సర్వీస్లో నాకు ఏంటి అంటే 1000 వచ్చింది, సెకండ్ సర్వీస్లో 1100 వచ్చింది. ఫస్ట్ సర్వీస్లో 100 rupees డిఫరెన్స్ ఉందన్నమాట రెండింటికి. సో ఇది గ్యాస్, ఇందులో వీళ్ళు చేంజ్ చేసింది ఏంటి అంటే ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ చైన్ లూప్ అన్నమాట. సో ఇది సో వీళ్ళైతే చేంజ్ చేశారు. సో టోటల్గా వచ్చేసి సెకండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి 1102 rupees.